వచ్చావు అనే నినాదంతో బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా గోదావరి కని చౌరస్తాలో రామకుంటం ఎమ్మెల్యే కోరుకంటి చెంద సింగరేని పోరు దీక్షను చేపట్టారు। ముందుగా చౌరస్తాలోని గాంధీ విగ్రహంతో పాటు దీక్ష శిబిరం వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనంతరం దీక్షలో పాల్గొన్నారు। ఇటివల రామగుండంకు వచ్చిన ప్రధాని మోడీ సింగరేని ప్రైవేటీకరణ లేదని చెబుతూనే కార్మికులను మోసం చేశారని ఎమ్మెల్యే చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు। కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని చీకటిమయం చేసేందుకు కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు। राष्ट्रपड़ते नीलू निधमका दुकता उद्यमा मुफ्त प्राप्त प्रारंभ मो उद्यमा की శ్రీకారం చుట్టినం ఈ యొక్క ప్రధాన చౌరస్తా గోదావరికర నుండి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మన గటమీదికి వచ్చి పచ్చి అబద్ధాలు ఆడి ఈ సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని ఒక మోసపూరితమైనటువంటి మాట్లాడినటువంటి మాటలు మాట్లాడినటువంటి దగాకోరు మోడీ సింగరేణి ప్రజలను ఈ ప్రాంతాన్ని మోసం చేయడానికి మాట్లాడినటువంటి మాటలను మనమందరం కూడా నమ్మినం। ఈ బొక్కుబాయి లోయగా ప్రైవేట్ పరం చేయాలని అనుకున్నాం। ఆ రోజే మన సంఘం నాయకులు ప్రశ్నించడం జరిగింది। మన బొక్కుగని కార్మిక సంఘం నాయకత్వం అంతా కూడా ముఖ్యమైన కార్యక్రమం సింగరేణి సంస్థ తను బతుకుతూ ఈ ప్రాంతాన్ని బతికిస్తున్నటువంటి ప్రభుత్వ రంగ అతి పెద్ద సంస్థ। ఈ సంస్థకి బొగ్గు బ్లాక్లను కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశానికి నిదర్శనమని కేంద్ర ప్రభుత్వాన్ని సింగరేణి వైపు సానుకూలంగా చూసే విధంగా ఈ దూక్ష ఉపయోగపడుతుందని ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రజా అనుకూలమైన సంస్థలని